ఒక పక్క కోవిడ్ నైన్టీన్ వ్యాప్తి రోజుకి పెరిగిపోతున్నా సరే ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శ్రీకారం చుట్టడంలో ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు ఇదే విషయంలో ఇప్పుడు తాజాగా జూలై ఎనిమిదో తేదీన తీసుకోబోయే అతి పెద్ద బృహత్తర కార్యక్రమం నిర్వహించబోయే కార్యక్రమం ఏదైతే ఉందో ఆ విషయంలో కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు తానంటే ఏంటో నిరూపించుకున్నారు అంటే ఈ ఇరవై ఐదు లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేస్తాను అని చెప్పిన మొదటి మాట ఏదైతే ఉందో అది పెంచుకుంటూ పోవడం ఇరవై ఐదు లక్షలు కాస్త ఇరవై ఆరు అయింది ఇరవై ఆరు కాస్త ఇరవై ఏడు అయింది తర్వాత ఇరవై ఎనిమిది లక్షల మంది అన్నారు ఇప్పుడు తాజాగా ఇరవై తొమ్మిది నుంచి ముప్పై లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేయబోతున్నాము అనేది తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకటన ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పార్టీలతో సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూర్చాలి ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాన్ని అందించాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు లక్షలు అని మొదలుపెట్టిన ఆ సంఖ్యను ఇప్పుడు ముప్పై లక్షల వరకు తీసుకెళ్ళిపోయారు నిజంగా ఇక అనర్హులు అనేవాళ్ళు వరకు ఉంటే వాళ్ళ సంగతి ఏం జరుగుద్ది ఏంటనే తర్వాత విషయం కానీ అర్హులు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి ఒక్కరు కూడా ఇళ్ల స్థలాల పట్టాన్ని అందుకోబోతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇందుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు కూడా పూర్తిగా ఆదేశాలు జారీ చేశారు జూలై ఎనిమిదో తేదీన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిజంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకం ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో దీని మీద సీఎం జగన్ ఇప్పటికే మంత్రులు అలాగే ఉన్నతాధికారులతో కూడా ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై లక్షల పట్టాలు ఇవ్వబోతున్నాము అని చెప్పి ఆల్రెడీ అధికారులు తెలిపిన సందర్భం అంటే ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టకూడదు అర్హులైన అంటే దరఖాస్తు పెట్టుకున్న ప్రతి ఒక్కరు వాళ్ళకి అర్హులైతే కనుక ఇమీడియట్గా ఇచ్చేయండి అని చెప్పి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు జారీ చేశారు అధికారులు కూడా ఆదేశగానే ప్రయత్నాలు మొదలు పెట్టారు ఇప్పటికే ఆ భూసేకరణ పొజిషన్ అలాగే దానికి సంబంధించి ప్లాట్ల అభివృద్ధి మీద అధికారులు కూడా దృష్టి పెట్టాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సూచించడం ఎనభై శాతం నుంచి ఎనభై ఐదు శాతం తొంభై శాతం అంటూ అధికారులు లెక్కలు చెప్తే తాను అంగీకరించను నూటికి నూరు శాతం ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ జరగాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా చెప్పారట అధికారులకి అంటే ఈ ప్లాట్ల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియ వెంటనే ఇమీడియట్గా పూర్తి చేయాలి అన్నారు అధికారులతో ఇదే నేపథ్యంలో ఇళ్ళ పట్టాల లబ్ధిదారుల తుది తుది జాబితా గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలి అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు సూచించిన సందర్భం ఒకవేళ కోవిడ్ పరిస్థితులు తగ్గాక తానే స్వయంగా గ్రామాల్లో పర్యటిస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఎక్కడైనా ఏదైనా సరైన కారణం వల్ల ఎవరికైనా ఇళ్ళ పట్ట అందలేదు అనే ఒక ఫిర్యాదు వచ్చినా సరే ఇమీడియట్గా అక్కడ అధికారుల మీద చర్యలు తీసుకుంటాము వెంటనేది కూడా హెచ్చరిస్తున్నారు ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా చాలా అలర్ట్గా వర్క్ చేస్తున్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయాలని చూస్తున్నారు ఎవరైనా రేపొద్దున ఆయన గ్రామాల్లో పర్యటించినప్పుడు తమకు అర్హత ఉండి కూడా మేము ప్రభుత్వ పథకాలు అందుకోలేదు అనే ప్రశ్న ఎక్కడి నుంచైనా ఏ సామాన్యుడి నుంచి వచ్చినా సరే ఇమీడియట్గా సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకుంటాము అనేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెబుతున్నమాట ఈ నేపథ్యంలోనే ముప్పై లక్షల మందికి దాదాపుగా ఇరవై తొమ్మిది నుంచి ముప్పై లక్షల మంది ఇప్పుడు ఇళ్ల స్థలాల పట్టాలు అందుకోబోతున్నారు రేపు జూలై ఎనిమిదో తేదీన ఇది ఒక రకంగా రాష్ట్ర వ్యాప్తంగా అతి పెద్ద గుడ్ న్యూస్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి